దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి నలభై ఐదు రోజులు గడుస్తుంది ఈ నలభై ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలతో పాటు మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆకలి చావులు కూడా పెద్ద ఎత్తునే చూస్తూ ఉన్నాం ఈ లాక్డౌన్ విషయంలో ఇదంతా ఒక ఎత్తు అయితే సామాన్యుల దగ్గరికి రాజకీయ నాయకులు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు ఏదో ఒక సాయం రూపంలో వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ హిజ్రాల సంగతి ఏంటి అంటే మాత్రం దానికి ఆన్సర్ దొరకట్లేదు హిజ్రాలను ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి ఎన్నో ఏళ్లుగా హిజ్రా సమాజం మొత్తం గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంది ఇలాంటి విపత్కర సమయంలో మేము మీ మధ్యలోనే బతుకుతూ ఉన్నాం మేము కనిపించట్లేదా అని చెప్పి సమాజాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఇంతకీ వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం ఇక్కడ మనతో పాటు హిజ్రాలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి ఏదైతే మీరు మొదటి నుంచి ఈ సమాజంలో చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు మమ్మల్ని అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు ఆ విషయం అందరికీ తెలుసు నిజంగానే మీరు బయటకు వెళ్తే నవ్వే వాళ్ళు ఉంటారు చూసే చూసేవాళ్ళు ఉంటారు కానీ ఈ విపత్కర సమయంలో ఎవరన్నా మీకు సాయం చేశారా అంటే ఏం చెప్తారు ప్రభుత్వం వైపు ఎలా సాయం రాదు మాకు ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ బాల్రెడ్డి వాళ్ళు సార్ వాళ్ళే చేశారు అంతే మట్టుగా సగం కొద్ది కొద్దిగా వస్తున్నాయి కానీ అంతటికీ సరిపోవు కదా ప్రభుత్వం చెప్తూ ఉంది ఎవరైతే గుర్తింపు కార్డులు ఉంటాయో వాళ్ళకి పన్నెండు కేజీల రైస్తో పాటు పదిహేను వందల రూపాయల వరకు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది నిజంగానే మీకు ఏమైనా అందిని అసలు గుర్తింపు కార్డులు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు మా దాంట్లో సగం మందికి ఉన్నాయి కొంతమందికి లేవు కొంతమందికి అందుతాయి కొంతమందికి అందవు కదా ఆ పదిహేను వందలు ఆ పన్నెండు కేజీలు బియ్యం అయితే మాకు అందలు అంటే గతంలో షాప్ ఓపెనింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళు ఏమన్నా ఫంక్షన్లు అలాంటి కార్యక్రమాలకు ఎవరన్నా పిలిస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మీరు జీవనం సాగించేవాళ్ళు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫంక్షన్లు జరిగే పరిస్థితి లేదు షాపులు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు మరి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఇంకా కష్టంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు ఇంకా కష్టంగానే ఉంటుంది ఇంకా ఇప్పటికీ చాలా కష్టంగా ఉంది మా గురువు ఉన్నారు మా గురువు ఇంతవరకు చూసుకున్నారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది లాక్డౌన్ అయ్యి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఆవిడ దగ్గరే తిన్నాం నెక్స్ట్ కొంతమంది దాతలు ఎంతో కొంత సాయం చేయబట్టి అవుతుంది నెక్స్ట్ ఎవరు చేస్తే చేసే దాత రావాలి కదా ముందుకి అలా వస్తే మేము హ్యాపీగానే ఉంటాం అంటే బొల్లారం మున్సిపాలిటీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి సరే ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి రాజకీయ నాయకులు ఉన్నారు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా అంటే ఏం చెప్తారు ఏం చెప్పాలంటే మా కోసం కూడా మా కోసం కూడా కొంచెం ఆలోచించి మేము నలుగురితో పాటు ఉన్నామని ఆలోచించి చూస్తే బాగుంటుందని అందరితో పాటు మేమే ఉన్నాం అందరితో కలిసే ఉంటున్నాం కదా మమ్మల్ని కూడా కొద్దిగా చిన్న చూపు కాకుండా కొద్దిగా చూస్తే బాగుంటుందని అంటే హిజ్రా సమాజంలోనే కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక మాట కూడా వినిపిస్తూ ఉంది అలాంటి వాళ్ళు ఏమన్నా పోని ముందుకు వచ్చి మీకు సాయం చేసే ప్రయత్నం చేస్తారంటే ఏం చెప్తారు అలాంటివారంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి చేయలేదండి అంటే మా గురువు గారు బీరంగులో ఉంటారు ఆవిడ కనుక వచ్చి మాకు సాయం చేశారు మా పిల్లలకి మాకు అదండి రెండుసార్లు వచ్చి సాయం చేశారు ఇంకా ఇక్కడ అంటే బొల్లారో మనకి బాలటర్ సారు రెండుసార్లు వచ్చి మా పిల్లలకి చూసారు మాకు కూడా కొద్దిగా ఇచ్చేసి అదే చెప్పగలనండి కరోనా లాక్డౌన్ విషయాన్ని పక్కన పెడితే ఏదైతే నేను ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను మీరు బయటకు వెళ్ళిన తర్వాత సమాజంలో ఒక చిన్న చూపు అయితే ఖచ్చితంగా ఉంది మీకు తెలుసు ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళకి తెలుసు మా అందరికీ తెలుసు అంటే ఎలాంటి మార్పులు కోరుకుంటూ ఉన్నారు అసలు నిజంగా బాధ అనిపించదా మీకు బయటకు వెళ్ళినప్పుడు అలా చిన్న చూపు చూసినప్పుడు అంటే ఏం చెప్తారు బాధ అనిపిస్తుంది అండి నలుగురితో పాటు మేము ఉన్నాం కదా నలుగురితో పాటు కలిసి ఉన్నప్పుడు అందరూ ఒకలాగనే చూడాలి కదా కొంతమంది మగాళ్ళని ఎలా చూస్తున్నారు ఆడల్ని ఎలా చూస్తున్నారు హెజరాలని కూడా అలాగే చూడాలని మేము కోరుకుంటాం అంటే ఇంకొక మాట విన్నాం మేము ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది మీలోనే చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటూ రోడ్ల పక్కన ఆ వ్యాపారం కూడా చేస్తూ ఉన్నారు ఇంక ఏమీ తోచక ఏమి దొరక్క అని విన్నాము నిజమేనా సొంత వ్యాపారాలు ఎవరైనా చేస్తున్నారా ఏం చెప్తారు చేస్తున్నారండి అలవాటు అయింది కదా బయటకు వెళ్ళి అలా మూడు పూట్ల తినాలంటే చేయాలి కదా ఒక రోజు ఉండి రోజు ఉండకుండా ఉంటుంది అలాంటప్పుడు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి వ్యాపారం పెట్టుకుంటే అవి వచ్చిందో గడవచ్చు అంటే చివరిగా అంటే తప్పుగా అనుకోకండి జనాల ప్రశ్నగా నేను అడుగుతున్నాను చాలామంది అనుకుంటారు అందరూ కాదు హిజ్రాల్ అంటే గతంలో వాళ్ళు షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చాలా డబ్బులు సంపాదించి ఉంటారు ఆ డబ్బులతో ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నారని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు అలా ఏం లేదండి అంటే అందరిలాగే మేము కూడా అంటే సంపాదించ సంపాదన ఏమి లేదండి కాకపోతే మేము కూడా మామూలు ప్రజలుగా మేము ఉంటున్నాము కాకపోతే ఈ లాక్డౌన్ విషయంలో మేము కూడా చాలా కష్టపడుతున్నాము అందరిలాగే మేము గడుపుతున్నాము కాకపోతే మీరు ఇందాక అడిగారు కదా ఒక విషయం కూరగాయలు అమ్ముకోవడం ఫ్రూట్స్ అమ్ముకోవడం అంటే ఆ వ్యాపారం మేము కూడా చేస్తున్నాము కొంతమంది ప్రజల గురించి మేం చేస్తున్నాము మా పిల్లల గురించి కూడా మేము చేస్తున్నాము మా పిల్లలు బాగుండాలని కొంతమంది ప్రజలు బాగుండాలని మేము కూడా చేస్తున్నాము చివరిగా ఏం చెప్పదలుచుకున్నారండి ప్రభుత్వం నుంచి మాకు సాయం అందితే బాగుంటుందని చెప్పి మీరు ఎన్నికల ముందు కూడా చెప్పారు అయిపోయినాయి నాయకులు వచ్చారు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అసలు ఏం కోరుకుంటున్నారు అంటే చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఏం కోరుకుంటున్నారంటే మాకైతే ఇక్కడ గ్రామ పెద్దలందరూ కలిసి మాకు ఒక స్థలం చూపెట్టారండి మేము ఇల్లు కట్టుకున్నాము కాకపోతే మాకు ఇక్కడ నీరు లేదు అసలు ఎక్కడి నుంచో మోసుకోవాలి అదొకటి మాకు కావాలి కాకపోతే ఇప్పుడు మేము ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ ఇక్కడ ఉంటాము మా పిల్లలు మేము అంటే ఇక్కడ ఈ ఈ హౌస్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉండగలము ఇంకా మిగతా వాళ్ళందరూ కిరాకే ఉంటారు కానీ వాళ్ళకి రెంట్ మమ్మల్ని చూస్తే మట్టుకే ఎక్కువ అవుతారు ఇంకా మామూలుగా ఫ్యామిలీకి అయితేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే థౌజండ్కి ఇస్తారు మాకు మటుకి ఫిఫ్టీన్ టూ థౌసండ్ అంటారు అట్లా కాకుండా మాకు కూడా ఆలోచించి మేము కూడా అందరిలో ఉంటున్నాం కదా ప్రజల్లో ఉంటున్నాం కదా మేము కూడా ఇక్కడే ఉంటున్నాం తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన కదా మమ్మల్ని ఆలోచించి కూడా మమ్మల్ని చూడాలని గవర్నమెంట్ కూడా మాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను రైట్ నేను అనేది కూడా అదే ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో బోనం ఎత్తింది మొదట హిజ్రాలే బోనం ఎత్తారు తెలంగాణ వచ్చింది అయినప్పటికీ ఈ వివక్ష మాత్రం మారట్లేదు అనేది నేను కూడా చెప్తూ ఉన్నాను చివరిగా ఏం చెప్తారు మరి చివరిగా ఏం చెప్తారంటే మాకు ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ సాయం ఏమి లేదండి అసలు మాకు ఇక్కడ రేషన్ కార్డు కూడా లేదు కాకపోతే ఇక్కడ గ్రామ పెద్ద సాయం వల్లే మేము బ్రతకలుగుతున్నాము అది కూడా మాకు ఇప్పుడు ఈ లాక్డౌన్ విషయంలో చాలామందికి తెల్ల రేషన్ కార్డు ఉంటే పన్నెండు కిలో బియ్యము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి అన్నారు కదా అవి కూడా మాకు సాయం అందలేదు వచ్చి ఆధార్ కార్డు నెంబర్ రాసుకెళ్ళారు అది కూడా మాకు రాసుకెళ్ళారా కానీ ఏం లేదు అంటే రెంట్ల విషయంలో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు మూడు నెలలకు సంబంధించి రెంట్లు ఎవరు అడగొద్దు ఓనర్లు తర్వాత కట్టుకోండి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు ఏంటి మీరు ఉంటున్న ఇంటి ఓనర్లు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంటే ఏం చెప్తారు అడగొద్దంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి ఇప్పుడు అడగొద్దు అంటారు కరెక్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అడుగు ఇప్పుడు అడగారు తర్వాత మేము కట్టుకోవాల్సిందే కదా కట్టాలి కదా అందుకురించే నేను కూడా ఆలోచించి గవర్నమెంట్ చెప్పిన గవర్నమెంట్ మాకే సాయం చేయట్లేదు గవర్నమెంట్ చెప్పింది మాకు ఇలా పాటిస్తా చెప్పు అదండి రైట్ ఓవరాల్గా ఏదైతే ఇక్కడున్న హిజ్రాల్ ఒకటే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కొంత సాయం చేస్తూ ఉన్నారు కానీ ఆ సాయం ఎన్ని రోజులు తినగలము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా హిజ్రాలను ఆదుకోవాలి గతంలో అంటే పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హిజ్రాలను సమాజంతో పాటు సమాజం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు ఆదుకుంటేనే మా కడుపు నిండుతుందని చెప్పి హిజ్రాలు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ జానీ భాషాతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి